Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Tirupati Barelo Abhyardulu Vire Ika Peaklo Political Hit YCP MP Balli Durga Prasad Akasmika Maranamto Khali Aina Ee Sthanamlo Twaralo Upayanika Jaragabothondi Indukosam Pradhana Partilu Vyuha Prati Vyuhallo Nimagnam Avutunnayi ఇప్పటికే వైసీపీ టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించగా త్వరలో బీజేపీ జనసేన కూటమి తరఫున ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపు ఖరారు కావడంతో ఈ ఉప ఎన్నిక ఏ రేంజ్లో జరగబోతోందో ఇట్టే అర్థమవుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు అంతా సజావుగానే సాగిపోయింది. వైసీపీ పాలనలో సగం కరోనాకే సరిపోవడంతో ఇక మిగిలిన సమయంలో రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలకు అవకాశం దొరికింది. ఇందులోనూ మూడు రాజధానుల ప్రక్రియను నెత్తికెత్తుకోవడంతో ఇక మిగిలిన అంశాలన్నీ ప్రక్కకు వెళ్ళిపోయాయి. ఇది కాస్త కోర్టులో ఆలస్యం అవుతుండటంతో తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే తిరుపతిలో సొంత ఎంపీ దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో వైసీపీ ప్రభుత్వానికి ఈ సీటు నిలబెట్టుకోవడం ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇదంత కష్టమేమీ కాకపోయినా ఉప ఎన్నికల్లో ఉండే ప్రత్యేక పరిస్థితులే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి సవాలుగా మారుతున్నాయి. విపక్ష టీడీపీతో పాటు బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులు రంగంలోకి దిగుతుండటంతో పరిస్థితి మరింత హీటెక్కింది. తిరుపతి ఉప ఎన్నికలో ఉండే ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ వైసీపీతో పాటు ప్రధాన విపక్షం టీడీపీ కూడా ముందుగానే అభ్యర్థులను ఖరారు చేశాయి. వైసీపీ తరఫున సీఎం జగన్, వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి, టీడీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన పనబాక లక్ష్మి అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. గత ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాద్కు గట్టి పోటీ ఇచ్చిన పనబాక లక్ష్మికి ఓటమి తప్పలేదు. గతంలో ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న పనబాక వాస్తవానికి తిరుపతిలో గట్టి అభ్యర్థే. అయితే కీలకమైన తిరుపతితో పాటు ఇతర నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలే ఆమె విజయ అవకాశాలను ప్రభావితం చేయబోతున్నాయి. వైసీపీ అభ్యర్థి అయిన గురుమూర్తికి మాత్రం జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ శ్రేణుల అండతో పాటు అధికార పార్టీ నుంచి పూర్తి సహకారం లభించబోతున్నాయి. చివరికి గురుమూర్తి ఎన్నికల ఖర్చు కూడా భరించేందుకు సీఎం జగన్ సయ అన్నారు. తిరుపతిలో ఉండే ప్రత్యేక పరిస్థితులను సొమ్ము చేసుకుంటూ ఈసారి ఎలాగైనా అక్కడ పాగా వేయాలని పట్టుదలగా ఉన్న బీజేపీ జనసేన కూటమి ఒకప్పుడు టీడీపీలో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబును రంగంలోకి దింపబోతోంది. మాజీ ఐఆర్ఎస్ అధికారి కూడా అయిన రావెల పేరును బీజేపీ జనసేన కూటమి త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. పనబాగతో పాటు గురుమూర్తికి గట్టి పోటీ ఇచ్చేందుకు రావెలను మించిన అభ్యర్థి లేడని కూటమిలోని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. అయితే ధన ప్రవాహం ఫలితాలను శాసించే అవకాశం ఉన్న తిరుపతి ఉప ఎన్నికల్లో ఒకప్పటి జనసేన నేత ప్రస్తుత బీజేపీ నేత అయిన రావెల ఏ మేరకు నెగ్గుకొస్తారో చూడాల్సిందే. రావెల గెలుపు కోసం బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే తిరుపతిలో పాగా వేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ఉప ఎన్నిక తమ సిట్టింగ్ సీటు కూడా కావడంతో తిరుపతిలో గెలవక తప్పని పరిస్థితి వైసీపీది. సాధారణంగా చూసుకుంటే తిరుపతిలో వైసీపీ విజయం నల్లేరుపై నడకే అవుతుంది. వైసీపీ గెలుపు కోసం మంత్రులు, అధికార పార్టీ నేతలు, జిల్లా నేతలు ఇలా అందరూ అండగా ఉంటారు. కానీ ఉప ఎన్నికల్లో ఉండే ప్రత్యేక పరిస్థితులు, జగన్ ఏడాదిన్నర పాలనకు రెఫరెండంగా విపక్షాలు చేసే ప్రచారం, విపక్షాల తరఫున పనబాక, రావెల వంటి అభ్యర్థులు రంగంలో ఉండడం వైసీపీపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. వైసీపీ తరఫున బరిలోకి దిగుతున్న గురుమూర్తి రాజకీయాలకు క్రొత్త కావడం, ప్రచారంలో జగన్ షర్మిలతో కలిసి తిరిగిన అనుభవం మాత్రమే ఉండడంతో ఆయన ప్రసంగాలు కూడా ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో సహజంగానే వైసీపీకి ఈ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారబోతోంది.